नमस्कार हेसीवी वार्ताकु स्वागतम वार्ता ముఖ్యాంశాలు पार्टी निबद्धता पनचे वारी समुचित स्थान कल खाएम शासन सभ्यु अनाबत् शिवकुमार तेनाली पटना प्रजक मौलिक सदमे तम प्रधान ध्येयम तेनाली पुरपाशक चर्पर्सन सईद खालिद नसीमा साजिक सेवा कार्यक्रम निर्वहिस्ट श्री आंजने ध्यान योग मंडली सेवलू अभिनंदनीयम तेनाली पुरपाशक वैस चैरम मालेपाटी हरिप्रसाद जिला सहकार मार्केटिंग सोसाइटी डायरेक्टर का नियामक प्रसाद बालगुरुवम्म राजाराव दंपतुलु तेनाली शासन सभ्यु अन्नाबत्तिन शिवकुमार आदिवार कल पुष्पगुच्छा अंदजेसी कृतज्ञता तेनाली शासन सभ्यु अन्नाबत्तिन शिवकुमार प्रसाद बालगुरुवम्म अभिनंदी शुभाकांक्ष शासन सभ्यु अन्नाबत्तिन शिवकुमार पार्टी की निबद्धत सेवल प्रसाद बालगुरुवम्म को जीडीसीएमएस डायरेक्टर पदवी राव सतोषकर पार्टी बोलता विजया की विशेष कृषि प्रति ओखर की नायकत् समुचित स्थान कल की बालगुरुवम्म नियामक निदर्शन गत आम की पदव रावासी उ जीडीसीएमएस चैरम का तेनाली प्राता चंद्र कत्र हेनी क्रिस्टियानो एंपिक बालगुरुवम्म को आलस्य राान रोज मरी मंद की पदों रामे शिवकुमार सोदर बालगुरुवम्म जीडीसीएस बैंक डायरेक्टर तेनाल प्राता नामेटेड इदे पदवी और संवसर कदे आ रोज नासी पंपा अच्छा आ रोज जीडीसीएमएस बैंक चैरम तेनाल प्राथमिक क्रिस्टियाना गारी इदावन पार्टी निर्णय नैन सोदर प्रदेश क्रिस्टियाना गारा तद्वारा आम चैरम अलागे आम जीटीसी के बट्टी जगनमोहन रेड्डी गारेन नामेटेड पदों नियामक भाग में मोहन रिजार आ सदर्भंग सोदरी बालगुरुवम्म गारी जीडीएसएमएस डायरेक्टर पदवी एपीट जी मन प्रां रैतलक बैंक द्वारा इंका बर्वीस अवकाश मन निजर्ग चुटप प्रांाल की तुम डैरेक्टर एंकंटे जिलास्थाई बैंक एंत गोप आपर्चुनिटी प्राप्त में उ रैतल की बैंक द्वारा उपयोगपे विधा चेयर मनस्फूर्ति को నేను ఎలక్షన్స్ ముందు చాలా స్పష్టంగా చెప్పేవాడిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తెనాలి నియోజకవర్గంలో అన్నాబొత్తిని శివకుమార్ని నమ్మిన వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగదు అని అది ఎలక్షన్స్ ముందు చెప్పాను ఇప్పుడు కూడా దాన్నే ఆచరిస్తాను వైకుంఠపురం దగ్గర నుంచి గుణదల మేరీమాత వరకు గుణదల గుడి వరకు నేను చేపట్టిన పాదయాత్రలో కూడా ఆ రోజు అంతా యాక్టివగా మైళ్ళను బౌ చేసి నాతో పాటు కంటిన్యూగా నడిసింది పాప తర్వాత యాక్సిడెంట్ లో కాలు యాక్సిడెంట్ కూడా అవటం అనేక బాధలు పడింది ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చినాక తప్పకుండా ఆమెకి సంసద స్థానం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు డైరెక్టర్ గా నియమించాను పార్టీకి ఎవరైతే నిబద్ధతతో పని చేశారో పార్టీ నాయకత్వాన్ని ఎవరైతే నిబద్ధతతో నమ్ముతా ఉన్నారో ఆ నమ్మిన వాళ్ళందరికీ నియోజకవర్గంలో నాది బాయిస్తా రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని బాయిస్తా అందుకే ఈ రోజు చూడండి రాష్ట్రంలో మన్న నియమించిన నామినేటెడ్ పోస్టులన్నీ పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళందర్నీ నియమించాం దాంతో భాగంగానే మన తెనాల నియోజకవర్గం కూడా రాబోయే రోజుల్లో ఇంకా నాలుగు డైరెక్టర్స్ పోస్టుల్ని రాబోతా ఉంది జీడీసీఎంఎస్ డైరెక్టర్ ప్రసాదం బాలగురవ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటూ హర్షణీయమని అన్నారు పార్టీలో తొలునుండి సేవలు అందిస్తున్న తనకు ఎమ్మెల్యే శివకుమార్ ఆశీస్సులతో జీడీసీఎంఎస్ డైరెక్టర్ పదవి రావడం సంతోషకరమని అన్నారు తనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ శాసనసభ్యులు అన్నాబొత్తిన శివకుమార్ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని అన్నారు మరి మా అన్నయ్యన శివకుమార్ గారు పార్టీలో 9 సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పుడు నేనంటే ఎంత అభిమానంగా ప్రేమతోటి ఉండి నా కొరకి ఫస్ట్ లోనే అన్నయ్య ప్రమాణ స్వీకారం అప్పుడే నాకు ఎమ్మెల్యే పదవి వేశాడు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నోసార్లు మరి సెమీకృష్ణమాస్కి వచ్చాడు ప్రతి ప్రార్థనకి నేను ఎప్పుడు ప్రార్థన పెట్టుకున్నా ఎవరు వచ్చినా రాపన్నా నాకు అన్నయ్య ఇస్తే సంతోషం అని చెప్పి అన్నయ్యని పిలిచినప్పుడు ఈ రోజు కూడా నేను రాను అని అక్కడ మీటింగ్ చెప్పి మీటింగ్ లో ప్రతిసారి కూడా కష్టపడుతుంది అన్ని చేస్తుంది ఏదైనా
చేస్తది కాబట్టి అమ్మాయికి నేను కంపక న్యాయం చేస్తానని ఎప్పుడు చెప్పేవాడు మనసుపూర్తిగా జగన్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఎలా మాట ఇచ్చాడు అన్నయ్య కూడా శివన్నయ్య కూడా ఈ జనాల ప్రాంతానికి అందరికి మండలానికి ఎంత ప్రేమగా ఉండి ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట వెనక దాటకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తున్నాడు అన్నయ్య మండల ప్రెసిడెంట్ గా ఇచ్చారు నాకు మండల ప్రెసిడెంట్ గా ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా నేను అప్పటి నుంచి గడిపే వరకు అన్నయ్య ఏమంటే తిరిగాను గానీ నేను ఎక్కడికి వెళ్ళా అదే విధంగా మళ్ళా నన్ను మండల ప్రెసిడెంట్ గా చేసి ఎక్కడికి వచ్చినాక నన్ను ఉన్నతమైన స్థితిలో ఎక్కడికి వచ్చి నన్ను ప్రేమించి అసలు పిలుస్తాడు ప్రేమతో నా అన్న కూడా నా అన్నదమ్ములు కూడా పిలవడు అంత ప్రేమగా నన్ను పిలుస్తాడు కాబట్టి అన్న ఏంటంటే నాకు అంత అభిమానం అభిమాన ప్రకారం ఆయన చెల్లెల్లాగా నాకు ఈ పదవి ఏమన్నా ఒక రోజు ఫోన్ చేసి పిలిచి పదవి నాకు చక్కగా ఇప్పించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు పార్టీలో కార్యకర్త స్థాయి నుండి విశేష సేవలు అందించిన ప్రసాదం బాలగురువమ్మ జీడీసీఎంఎస్ డైరెక్టర్ గా పదవి ఎంపిక చేసిన ఎమ్మెల్యే శివకుమార్ కు మండల పార్టీ తరపున రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి 50% రిజర్వేషన్ ప్రకారం నామినేటెడ్ పోస్టుల్లో నామినేట్ వర్క్ల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తెనాలి రూరల్ మండలంలో ప్రసాదం బాలగౌరవ గారికి తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఒక జీడీసీఎంఎస్ డైరెక్టర్గా రెఫర్ చేసి ఆ పోస్ట్ వేయించడం నామినేటెడ్ పోస్ట్ వేయించడం జరిగింది నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు కూడా 50% రిజర్వేషన్ కేటాయించడం సంతోషం జిల్లాలో ఉన్నటువంటి మహిళా విభాగానికి మరి మన తెనాలి గౌరవ శాసనసభ్యులు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి ఈ తెనాలి నియోజకవర్గం నుంచి కూడా జీడీసీఎంఎస్ డైరెక్టర్లో ఒకళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి కూడా మొట్టమొదటి రోజు నుంచి ఒక సామాన్య కార్యకర్తలా పనిచేసినటువంటి శ్రీ ప్రసాదం బాలగౌరవ గారిని నియమించడం చాలా సంతోషం కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రతి నెల చివరి ఆదివారం వార్డుల్లో పర్యటించి వార్డు ప్రజల సమస్యను తెలుసుకుని ఆ సమస్యలను సత్వరమే పరిష్కరించనున్నట్లు తెనాలి పురపాల సంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమా తెలిపారు ఆదివారం తెనాలి పట్టణంలోని 21వ వార్డులో ఆమె పర్యటించి ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యను అడిగి తెలుసుకున్నారు ఆదివారం తెనాలి మారిస్పేటలోని 21వ వార్డులో తెనాలి పురపాల సంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమా మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి పర్యటించారు వార్డులోని ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యను తెలుసుకుంటూ ముందుకు సాగారు అనంతరం చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల చివరి ఆదివారం వార్డు పర్యటనలో వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు మారిస్పేట కొత్త వంతెన సమీపంలో ఆకతాయిల సమస్య ఎక్కువగా ఉందని స్థానికులు తెలపడంతో వెంటనే పోలీసు పద్ధతిను ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు వార్డు ప్రజలు తమ సమస్యలను ఏ సమయంలోనైనా తమ దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు తెనాలి పట్టణంలోని 40 వార్డుల్లో ప్రజల సమస్యలకై ప్రత్యేక ప్రణాళికలతో చర్యలు తీసుకున్నట్లు చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమా స్పష్టం చేశారు ఈ రోజు 21వ వార్డులో ప్రతి నెల మా వార్డు సమస్యలు తీర్చడానికి మేము ప్రతి నెల లాస్ట్ ఆదివారం మా వార్డులో సమస్యలను పరిష్కరించడానికి ఇంటింటికి తిరిగి వాటిలోనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము మాతో పాటు మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది అందరూ మా వెంట ఉంటున్నారు కొత్త వంతెన డౌన్లో కాలువ కట్ట మీద యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేరి తాగటం గంజాయి అటువంటి పనులు జరుగుతున్నాయి ఇక్కడ మేము అక్కడ అరుగులు ఉంటే అవి కొట్టించేసి భద్రా టీంని పిలిచాము రోజు తిరిగి ఈ సమస్యను పరిష్కరిస్తారు వార్డులో రేషన్ కార్డుల గురించి కానీ డ్రైన్స్ గురించి కానీ ఎలక్ట్రిసిటీ పోల్స్ గురించి కానీ ప్రజలు కొన్ని సమస్యలు చెప్పారు అవి అక్కడికక్కడే పరిష్కరించాము కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రియాజ్ ఖాన్ పలువురు మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులు శివారెడ్డి రంగరాజు మహబూబ్ బాషా షేక్ హసీనీ సయ్యద్ ఆదాం తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన వార్డు 21వ వార్డు కౌన్సిలర్ గారు మరియు చైర్పర్సన్ అయినటువంటి ఖాలిద్ నసీమ గారు రియాజ్ ఖాన్ గారు ప్రతి నెల ప్రజల వార్డు సమస్య తెలుసుకోవడం కోసం ప్రతి నెల 4వ ఆదివారం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్య ఏముందో తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం అయ్యేటువంటి మార్గం ఉంటే అక్కడే చేసి లేదంటే సచివాలయం ద్వారా ఏమైనా పనులు కావాలనుకుంటే వాటిని చేసి సత్వరంగా సమస్యలకు పరిష్కారాన్ని చూపుతున్నారు గుంటూరు జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఆగస్టు 9వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ వరకు మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు ఆమిశెట్టి హరికృష్ణ పేర్కొన్నారు ఆదివారం తెనాలి గ్రాండ్ సామ్రాట్లో గుంటూరు జిల్లా చిరంజీవి యువత ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో గుంటూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు అమిశెట్టి హరికృష్ణ మాట్లాడుతూ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈ పర్యాయం వనమహోత్సవం రక్తదాన శిబిరాల నిర్వహణ తదితర సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈరోజు గుంటూరు జిల్లా చిరంజీవి యువత
ఆత్మీయ సమీక్షా సమావేశం తనాల్లో నిర్వహించడం జరుగుతుంది। అన్ని జిల్లాల్లో కూడా చిరుని గారి పుట్టినరోజు వేడుక గురించి పుట్టినరోజు వారోత్సవం గురించి రూపకల్పన జరుగుతా ఉంది। అనేక జిల్లాల్లో ఈ సమీక్షా సమావేశాలు మా అఖిల భారత అధ్యక్షులు గవర్నర్ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నాయి। చిరుని గారి పుట్టినరోజు అంటేనే మా అభిమానులందరికీ కూడా పండగ। నెల రోజుల పైగా మేము నిర్వహిస్తా ఉంటాం। ఈ సంవత్సరం పుట్టినరోజు వేడుకని వన మహోత్సవం పేరుతోటి అనేక చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించబోతా ఉన్నాం। ఇంకా అనేక రకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను పుట్టినరోజు సందర్భంగా నిర్వహించబోతున్నాం। ఆగస్టు 9 నుంచి ఆగస్టు 22 తేదీ వరకు ఈ వారోత్సవాల నిర్వహణ జరుగుతా ఉంది। చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంకణాల శంకర్, గుంటూరు జిల్లా చిరంజీవి యువత పూర్వ అధ్యక్షుడు కుర్రా శ్రీను మాట్లాడుతూ చిరంజీవి జన్మదిన వారోత్సవ కార్యక్రమాలను గుంటూరు జిల్లాలో విస్తృతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు। చిరంజీవి అభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను ఎప్పటిలానే జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। రేపు ఆగస్టు 22వ తారీఖున మెగాస్టార్ అన్నయ్య గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈ రోజు ఈ తెనాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఎన్నడూ లేని విధంగా 13 జిల్లాల్లో గుంటూరు జిల్లాలో అతి వైభవంగా ఈ జన్మదిన వేడుకలు చేయాలని మేము సంకల్పంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినాము। ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రక్తదానాలు, వనమహోత్సవ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం, క్యాంప్ కార్యాలు ఇవన్నీ చేయాలని మేము కాన్ఫిడెన్స్ తో ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం అందరూ విజయం చేస్తారని మేము చేకూరుస్తున్నాం। చిరంజీవి యువత గుంటూరు జిల్లా సమావేశాన్ని మరి యొక్క తెనాలలో సమ్రాట్ వాటర్లో నిర్వహించడం జరుగుతుంది। ముఖ్య ఒక ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 22న మరి చిరంజీవి గారి బర్త్డే, దాని యొక్క పుట్టినరోజు సందర్భంగా తీసుకొని ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి ఏంటనేది ఒక చర్చా కార్యక్రమం। మరి జిల్లా నలుమూల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి నాయకులు వచ్చారు, పెద్దలు వచ్చారు, ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో కూడా ప్రతి కుటుంబంలో కూడా మొక్కలు నాటాలని చెప్పేసి ఈ యొక్క సంకల్పాన్ని పెట్టడం జరుగుతుంది। దరిదాపులుగా 3 దశాబ్దాల నుంచి ఏదైతే చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెడుతున్నారో ఆ యొక్క బ్లడ్ క్యాంప్స్ కూడా ఆ యొక్క ఈ ఆగస్టు 9 నుంచి 22 జరిగే కార్యక్రమంలో దాని కూడా బ్లడ్ క్యాంపులు కూడా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా బ్లడ్ క్యాంపులు పెట్టే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ చర్చించడం జరుగుతుంది। ఏదైతే కరోనాతో ఉద్యుక్తో మరి ఎవరైనా పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే ఆలోచన కూడా భానుమతి చిరంజీవి అభిమానులు నిర్వహించనున్న కార్యక్రమ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అనేక మంది చిరంజీవి యువత నాయకులు, చిరంజీవి అభిమానులు, మెగా కుటుంబ అభిమానులు తదితరులు పాల్గొన్నారు। తెనాలి మారిస్పేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర కళ్యాణ మండపంలో శ్రీ ఆంజనేయ ధ్యాన యోగమండలి తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో గురుపూజోత్సవం మరియు ఉత్తమ గుమస్తా పురస్కార అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది। ఈ సందర్భంగా యోగా మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ గురుపూజోత్సవ విశిష్టతను వివరించారు। అనంతరం స్వర్గీయ కోడూరి ఆంజనేయులు జ్ఞాపకార్థం రామారావుకు ఉత్తమ గుమస్తా సేవా అవార్డు పురస్కారాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ చేతుల మీదుగా అందజేసి 10,000 రూపాయల నగదు అందజేశారు। ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ యోగా మండలి ఆరోగ్య సంరక్షణకు అవసరమైన యోగాసనాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు। క్రమశిక్షణతో యోగా గురువు కిషోర్ గురూజీ ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు। ఈ కార్యక్రమం ఉత్తమ సేవ గుమస్త అవార్డుని పురస్కరించుకొని కార్యక్రమం జరుగుతుంది। తెనాలి టౌన్లో ఉన్న సుమారుగా 65,000 నుంచి 70,000 మంది వ్యాపారస్తులు ఉంటే ఈ వ్యాపారస్తుల్లో దగ్గర పనిచేస్తున్న గుమస్తాలని ఒక 30,000 మంది దాకా ఉంటారు। ఈ 30,000 మందిలో ఒక మంచి ఉత్తమ సేవ గుమస్తాను ఎన్నుకోవటం అనేది చాలా గర్వకారణం। ఈ కార్యక్రమంలో యోగా గురూజీ అయిన కిషోర్ గారు తెనాలి టౌన్లో ఉన్న ఒక గుమస్తాని సెలెక్ట్ చేసి వాళ్ళకి 10,116 విరాళం ఇవ్వటం సంతోషకరమైన విషయం। ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయటం వల్ల తమ ఆరోగ్యం తమ కంట్రోల్లో ఉంటూ మంచి ఆరోగ్యంగా ఉంటారని, కరోనా లాంటి విపత్కరమైన సమస్యల నుంచి అధిగమించి ఉండాలని ప్రజలందరికీ కోరుకుంటూ యోగా గురువు కిషోర్ గురూజీ మాట్లాడుతూ తండ్రి ఆంజనేయుల స్మారకార్థం ప్రతి ఏటా ఉత్తమ గుమస్తా సేవా పురస్కారం ప్రదానం చేయనట్టు తెలిపారు। నిన్నటి రోజున జరిగిన గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మా శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి అన్ని గ్రామాల యోగ సభ్యులందరం కలిసి గురుపూజ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము। ఈ గురుపూజ మహోత్సవ సందర్భంగా మా తండ్రి గారు కోడూరు ఆంజనేయులు గారు గత 2 మాసాల క్రితం స్వర్గస్థులయ్యారు। వారు ఒక గుమస్తాగా ఉండి ఎంతో పైకొచ్చి ఉన్నత స్థాయిని పొందారు। మరి అందుకని మా సంస్థ ద్వారా వారి జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరము ఒక ఉత్తమ గుమస్తా సేవ అవార్డు అని షాపుల్లోనూ
పనిచేసే గుమస్తాల్ని ఉత్తమ గుమస్తా సేవా వాడిని ఆరి సమాజంలో సెక్యూరిటీగా పనిచేసేటువంటి వెలుగు రామారావు గారు ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు వారికి 10,106 రూపాయలు మా కుటుంబం తరఫున అలాగే మా సంస్థ తరఫున అవార్డుని ఇప్పించడానికి మన తెనాలి పట్టణ వైస్ చైర్మన్ గారు మాలేపాడి హరిప్రసాద్ గారి యొక్క ఆశీస్సులు పొందడానికి వారి సమక్షంలో వారి ద్వారా ఈ ఉత్తమ సేవా అవార్డుని ప్రారంభించడానికి ఈ రోజు కార్యక్రమాన్ని ఎంచుకున్నాము। कार्यक्रम श्री चंद्रमौलेश्वर आलय कमिटी चेयरमैन गंदी सेतु माधवराव कोषाधिकारी वरदा वेंकटशेषगिरी राव मद्दूर शिवशंकर राव पलूर योगा मंडल सभ्यु पाल्गोन्नारु। तेनालोनी गीता मंदिर में श्री साईराम संगीत कलाशाला प्रिंसिपल वज्र लक्ष्मी सुनीत आध्वर्यों में अखंड गोविंद नाम यज्ञ कार्यक्रम आदिवार घन जी अखंड गोविंद नाम यज्ञ में पेद संख्य चिन्नारुलु पाल्गोनी गोविंद नाम आलपिंचारु। आदिवार जगह अखंड गोविंद नाम यज्ञ कार्यक्रम में चिन्नारुलु उत्साह पाल्गोनी गोविंद नाम आलपिंचारु। अनंतरं నిర్వాహకులు పిల్లలకు ప్రశంసా పత్రాలు అందజేశారు। ఈ సందర్భంగా వజ్ర లక్ష్మీ సునీత మాట్లాడుతూ చిన్నారుల్లో భక్తి భావన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు। 70 మంది చిన్నారులు కార్యక్రమంలో పాల్గొనగా వారిని త్వరలోనే తిరుమలకు తీసుకెళ్లి అఖండ గోవింద నామ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు। ఈ గోవింద నామ యజ్ఞంలో 100 మంది పిల్లల్ని తిరుపతి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఉన్నాను నేను। ఈ రోజు ఈ కార్యక్రమానికి 52 మంది వచ్చారు। ఈ కార్యక్రమానికి అందరికీ ప్రథమ బహుమతి అలా కాకుండా అందరికీ సర్టిఫికెట్లు మెమెంటోలు ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు। కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఈఎల్వి అప్పారావు కొండపి శ్రీనివాసరావు తన్నీర్ శివశంకర్ పి శివరామకృష్ణ శాస్త్రి జయసన్ మూర్తి టి వెంకటరమణ తైతలు పాల్గొన్నారు। శ్రీ వజ్రలక్ష్మి సునీత గారి చేత మరియు కొండపి శ్రీనివాసరావు చేత నిర్వహించబడుతుంది। ఈ కార్యక్రమానికి 52 మంది హాజరైనారు। వాళ్ళందరి చేత గోవింద నామల సంకీర్తన చేయించి వారికి ప్రైజ్ నగదు మరియు మెమెంటో ఇస్తాము। తిరుపతి తీసుకెళ్లి అక్కడ ఒక వేదిక మీద కూడా ఈ గోవింద నామల పాడిచి అక్కడ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము। అందువల్ల అందరూ కూడా ఈ కార్యక్రమంలో చిన్నారుల్లోనూ యువతలోనూ భక్తి భావన పెంపొందించాలనే ఉద్దేశంతోనే శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో అన్నమయ్య పాట ప్రతి ఒక్కరి నోట అనే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు। శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గతంలో 16 సంవత్సరాల లోపు పిల్లలచే అన్నమయ్య కీర్తన పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పుడు 17 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల లోపు యువతకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। పోటీల్లో పాల్గొనదలిచిన వారు తమ వాట్సాప్ నంబర్‌కు ఆగస్టు 10వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు। అన్నమయ్య పాట ప్రతివారి నోట అనే కార్యక్రమాన్ని మేము ఎలుగులో తీసుకురావాలని చెప్పేసి లోగడ మేము 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు అన్నమయ్య కీర్తనల పోటీలు పెట్టాం। ఈసారి 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు అన్నమయ్య పాట ప్రతివారి నోట అని వాట్సాప్ ద్వారా గనుక మాకు మీరు పాటలు గనుక పంపిస్తే ఫస్ట్ మొదటి బహుమతి 3000 రూపాయలు, రెండవ బహుమతి 2000 రూపాయలు, మూడవ బహుమతి 1000 రూపాయలు మరియు 10 మందికి కన్సలేషన్ బహుమతులు కూడా ఇస్తాము। మా వాట్సాప్ నంబర్ 9246440685। మీరు తప్పకుండా మీ పేర్లు ఆగస్టు 10వ తారీఖు లోపు మా వాట్సాప్ నంబర్ కి నమోదు చేసుకోండి। ఓన్లీ అన్నమాచార్య కీర్తనలో ఉన్న వాళ్ళ వరకే ముందు పేరు నమోదు చేసుకోండి। నమోదు చేసుకుంటే ఇది గుంటూరు జిల్లా స్థాయిలో పెట్టాము। ఎవరైనా గుంటూరు జిల్లా వాళ్ళు ఎవరైనా పాల్గొనొచ్చు। మేము 2010 నుంచి బిగిన్ చేశాం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాము। మొన్న 16 సంవత్సరాల వరకు పెడితే మిగతా వాళ్ళు కూడా అడిగారు। దానికోసం ఈసారి 17 సంవత్సరాల నుంచి 22 వరకు ఈ కార్యక్రమం బిగిన్ చేశాం। ఇది కేవలం భక్తి ప్రచారం మాత్రమే। శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ 87వ జయంతిని పురస్కరించుకొని శ్రీ చంద్రశేఖర గురు పాదుకా పీఠం తెనాలివారి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నుండి సప్తాహ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ చంద్రశేఖర గురు పాదుకా పీఠం నిర్వాహకులు విష్ణుబొట్ల ఆంజనేయ చెన్ను తెలిపారు। శ్రీ రామాయణ నవాహినిక జ్ఞాన యజ్ఞ ట్రస్ట్ మరియు శ్రీ శ్రీ చంద్రశేఖర గురు పాదుకా పీఠం వారి ఆధ్వర్యంలో శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ 87వ జయంతి సందర్భంగా సప్తాహ మహోత్సవాలు ఈ నెల 24వ తేదీన ప్రారంభమై 30వ తేదీతో ముగియనున్నాయి। ఈ సందర్భంగా విష్ణుబొట్ల ఆంజనేయ చేనులో మాట్లాడుతూ సప్తాహ మహోత్సవాల్లో భాగంగా అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। చతుర్వేద పారాయణ, రుద్ర పారాయణ, చండీ పారాయణ, రుద్ర హోమం, చండీ హోమం, నవగ్రహ నక్షత్ర అవహంతి హోమాలు తెనాలి రామలింగేశ్వరపేటలోని అన్నదాన సత్ర ప్రాంగణంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు। అట్లే పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వేద పండితులచే ధార్మిక ఉపన్యాసాలు, సువాసిని పూజలు, దంపతి పూజలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు। వేద పండితులకు సత్కారాలు కూడా చేయనున్నట్లు ఆయన తెలిపారు। కంచికామకోటి పీఠాధీశ్వరులు 69వ పీఠాధీశ్వరులు వారు అనేక ప్రాంతములు ప్రపంచంలో
కాళీ నడకన జగద్గురువులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారితో కలిసి అనేక ప్రాంతాలు పర్యటించారు, అనేక ధార్మిక సంస్థలను స్థాపించారు। అటువంటి మహనీయుల యొక్క 87వ జయంతి మహోత్సవాలు జూలై 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు చతుర్వేద పారాయణలు ఒక ఐదుగురు పండితులతో ప్రారంభం చేసి అలాగే ఋగ్వేదం అథర్వణ వేదం యజుర్వేదం అన్ని వేదములు వేద శాఖలు కూడా పారాయణలు జరిపిస్తూ ఉన్నాం। ఒక 100 మంది పండితులకు తక్కువ లేకుండా ఇక్కడికి వచ్చి వేద సభ కార్యక్రమం వేద పాండితి ప్రకర్ష జరుపుతారు। సాయంత్రం 7 గంటలకు స్వామివారికి రుద్ర క్రమార్చన పుష్పార్చన జరుగుతుంది। 30వ తేదీ ఇక్కడ పూర్ణాహుతి 31 మళ్ళీ విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతాయి। ఈ కార్యక్రమంలో విష్ణుబట్ల యజ్ఞరామకృష్ణ స్వామియాజులు, విష్ణుబట్ల యజ్ఞనారాయణ శర్మ, పి శివరామకృష్ణ అవధాని, వెంకటరమణ శర్మ, వజ్య రాఘవరావు తదితరులు పాల్గొన్నారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। పార్టీలో నిబద్ధతతో పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించడం ఖాయమన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబతుల్ శివకుమార్। తెనాలి పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమన్న తెనాలి పురపాలక చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ। సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి సేవలు అభినందనీయమన్న తెనాలి పురపాలక వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్। హెచ్సివి వార్తలను యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు। హెచ్సివి వార్తల సమాప్తం, నమస్కారం।